బాలకృష్ణ గారు పౌరుషంగా డైలాగ్ చెప్పినా సరే అందులో చాలా వరకు కాంట్రవర్సీని బయటికి తీస్తారు కొందరు. ఆ తర్వాత బాలకృష్ణ గారు అందులో కాంట్రవర్సీ లేదురా బాబు, నేను మామూలుగా అన్నాను అని చెప్పుకునే వరకు ఆ హీట్ తగ్గదు. ఇలా చాలానే జరిగాయి. అయితే ఈ మధ్య కూడా అలాంటి చిక్కుల్లో పడ్డారు బాలయ్య బాబు గారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాలకృష్ణ గారు నటించినటువంటి తాజా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. అయితే ఇందులో బాలయ్య చెప్పిన ఓ డైలాగు వివాదాస్పదంగా మారింది అని సమాచారం. ఈ డైలాగ్ టీడీపీ పార్టీకి సంబంధించింది, బాలయ్య పౌరుషంతో చెప్పిన డైలాగ్ అని విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఆ డైలాగ్ ఏమిటంటే, దేశం మీసం తిప్పుదాం ఈ డైలాగ్ బాలయ్య చెబుతూ మీసం తిప్పడంతో తెలుగుదేశం మీసం తిప్పుదాం అని చెప్పినట్లు అర్థం కూడా వస్తుండడంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో బాలకృష్ణ స్పందించక తప్పలేదు. దేశం మీసం తిప్పుదామనే డైలాగ్కు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని బాలకృష్ణ గారు చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసిన అనంతరం బాలయ్య గారు మాట్లాడుతూ తాము ఊహించిన దానికంటే భారీ విజయం దక్కిందని అన్నారు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.